పటాన్చెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపాలిటీలో జిన్నారం మాజీ ఎంపీపీ కొలన్ రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ స్థానిక టీఆర్ఎస్ నాయకులు, యువ నాయకులు కేక్ కటింగులు చేస్తూ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ఆయన అందుబాటులో లేకపోయినప్పటికీ స్థానికంగా ఐడిఏ బొల్లారంలో ఇక్కడ యువకులందరూ ఒక దగ్గరికి చేరి కేక్ కటింగ్ చేసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నాతో పాటు యువ నాయకుడు బషీర్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బషీర్ గారు, ఈరోజు మీ నాయకుడు రవీందర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మీరందరూ ఒక దగ్గరికి చేరి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన అందుబాటులో లేరు, ఏం చెప్తారు, ఎందుకు ఈరోజు ఈ వేడుకలు? అన్నగారు అందుబాటులో ఉన్నా లేకున్నా అన్నగారు అంటే ఒకసారి బొల్లారంలో ఏ యువతనైనా అడగండి, ఏ ముసలమ్మనైనా అడగండి, ఎవరైనా అడగండి, మీరు అన్న అంటే తెలియని జోష్ అన్న. బొల్లారంలో ఒక స్టార్ క్యాంపెయినర్, ఒక సెలబ్రిటీ అవసరం లేదు. రవాణా దిగితే వారు వన్ సైడ్ అంటారు ఎవరైనా. అలాంటి యువ నాయకుడు మా బొల్లారంలో, మా జిన్నారం మండలంలో ఉన్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ఇంకా ముఖ్యంగా ఆయనకు అభిమానులుగా, ఆయన కార్యకర్తలుగా, ఆయన మా పొలిటికల్ గురుగా ఉన్నందుకు ఇంకా చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే కొలన్ రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే, ఉస్కబాయి ప్రతాప్ రెడ్డి గారు, టైగర్ ప్రతాప్ రెడ్డి గారు అంటారు ఆయన మేనల్లుడైన అటువంటి వారు కొలన్ రవీందర్ రెడ్డి గారు. ఆయన బాటలు నడిచేటోళ్ళు ఎవరైనా ఉన్నారంటే బ్నవల్ల ఫ్యామిలీలో కానివ్వండి, బొల్లారం ముందు జిన్నారం మండలం అలాంటి వ్యక్తిని మీరు చూడాలంటే ప్రతాప్ రెడ్డి గారి తర్వాత, ప్రతాప్ రెడ్డి ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తిని చూడాలంటే మీరు అది కొలన్ రవీందర్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆయన మాట ఇచ్చిందంటే మాట తప్పడు, మడమ తిప్పడు, వెనుకడుగు వేయడు, చెప్పిండంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు. దానికి ఎంతమంది అడ్డుపడ్డా, ఎంతమంది ఏం చేసినా ఆయన ఇచ్చిన మాట తప్పడు. అలాంటి వ్యక్తి కొలన్ రవీందర్ రెడ్డి గారు. అందుకని చెప్పేసి ఎవరైనా సరే కొలన్ రవీందర్ రెడ్డి అని ఒక పేరు వస్తే ప్రతి ఒక్కడి ఫేస్ మీద ఒక లైట్గా చిరునవ్వు వస్తుంది. అందుకే ఆ వ్యక్తి అంటే ఇష్టం మాకు, అభిమానము. ఏమైనా చేస్తాం అన్న గురించి, ఏమైనా అంటే మంచి కార్యక్రమాలు అన్న ఆధ్వర్యంలో చాలానే కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మేము అన్నగారు చెప్పినట్టు ఏంటంటే ఈ మధ్య పబ్లిసిటీ చేయొద్దు, మనం చాలామందికి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. వాళ్ళకి ఇబ్బంది ఉండి మన దగ్గరకు వస్తే మనం వాళ్ళని ఫోటోలు తీసి వీడియోలు తీసి పోస్ట్ చేస్తే వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. మనం ఒక చేతితో సాయం చేస్తే ఇంకో చేయికి కనపడద్దు అంటారు. కాబట్టి మేము కూడా ఈ సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉన్నాం. అన్న చెప్పిన బాటలో, అన్న చెప్పిన మాటలు పట్టుకొని మేము ఇలా కొనసాగుతూ ఇలా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అన్న బర్త్డేకి కూడా ఇవాళ అన్న ఊరిలో లేకపోయినా సరే అబ్బాయిలు కేక్ తీసుకొచ్చి కుర్రోళ్ళు అన్న కేక్ కట్ చేయాల్సిందే అంటే చేయాల్సిందే అన్నారు. అంతలోపు మీరు వచ్చారు కాబట్టి కేక్ కట్ చేయడం జరిగింది. అన్నకు మీ న్యూస్ 16 ఛానల్ తరఫున, అన్న మీరు 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలి, నిండు 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలి, మీ నీడలో మేమందరం కూడా ఉండాలి చల్లగా అని చెప్పేసి ఆ భగవంతునికి, షిరిడి సాయిబాబాకి మనసు పూర్తిగా కోరుకుంటూ అన్నకి జన్మదినం శుభాకాంక్షలు అన్న కొలన్ రవీందర్ రెడ్డి గారికి. అన్న రవాణా అంటే ఈ చెప్పలేము అన్న, బొల్లారంలో ఆ మాటలతో చెప్పలేం. ఆయన మీద ఎంత ప్రేమ ఉందంటే మాటల్లో చెప్పలేం, చేతల్లో చూపించలేం. సాధారణంగా రాజకీయ నాయకులు అందుబాటులో లేకపోతే, ఊర్లో లేకపోతే వాళ్ళ జన్మదిన వేడుకలు చేయడానికి కొంచెం కార్యకర్తలు కానివ్వండి, యువకులు ముందుకు రారు. సరే, అసలైన వ్యక్తి ఊర్లో లేరు కదా అని. కానీ మీరు మాత్రం ఈరోజు ఒక దగ్గరికి చేరి కేక్ కటింగ్ చేశారు, ఇంకా కార్యక్రమాలు ఏవో చేయబోతున్నట్టు మీరు మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే మీ రాజకీయ గురువు అని చెప్పి మీకు అభిమానమా, లేకపోతే ఏం చెప్తారు? లేదు, నాకు స్టార్టింగ్ నుంచి నాకు రాజకీయ గురువు కాక అంటే నేను అన్నను చూసి ఇన్స్పైర్ అవుతుండే. ఫస్ట్ అన్న వే ఆఫ్ వాకింగ్, వే ఆఫ్ టాకింగ్, నేను చాలా పెద్ద ఫ్యాన్ ఆయనకు. ఆయనకు తెలియకుండా నేను ఎప్పుడూ ఫ్యాన్ అయిపోయినా. కానీ ఆయనకు నేను పరిచయం అయిన కాడికించి అన్నను చూసి అన్న దగ్గర నేర్చుకొని ఇప్పుడు నేను అన్నకు గురువుకి శిష్యుడిని, ఆయన గురువుకి శిష్యుడిని. ఆయన ఇప్పుడు పెద్ద ఎత్తున జరిగేది ఏం లేదన్న, అన్న మాకు ఇవన్నీ చేయొద్దు, పైసలు వేస్ట్ చేయొద్దు, అవసరమైతే 10 మందికి సాయం చేయండి, హెల్ప్ చేయండి, ఆపదల గురించి ఆదుకోండి, నిలబడండి, నాకు మీ వల్ల కాకపోతే నాకు ఫోన్ చేయండి, నేను అండగుంటా, నేను వస్తాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. కాబట్టి పైసలు ఏడో వృధా చేయాల్సిన పని లేదని చెప్పి చెప్తాడు. ఒకవేళ మేము ఇంకా ఏమైనా చేస్తే కూడా ఆయన తిడతాడు. కాబట్టి పెద్ద ఎత్తున చేసేది ఏం లేదు. ఇంకా అన్నదాన కార్యక్రమం మా మోహన్ అన్న ఉన్నాడు, అన్న పిఏ, అన్న ఊరు లేకపోయినా సరే అన్నకు సంబంధించిన ఫ్యాక్టరీలు, కార్మికులు అందరికీ క్రషర్స్ ఉన్నాయి. ఇక వీళ్ళందరికీ కూడా అన్నదానం ప్రోగ్రామ్ పెట్టిండు, అన్న విలవడం జరిగింది. ఇంకా అక్కడ అవన్నీ జరుగుతూ ఉంటాయి అన్న. ఆర్ఆర్కే అభిమాని, ఆర్ఆర్కే అంటే ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఇవ్వాలి వాళ్ళకు పండగ వాతావరణం. సింపుల్గా చెప్పాలంటే పండగ వాతావరణం. ఇంకా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా రవణ
అంటే ఒక తెలియని సంతోషం వస్తుంది ఎవరికైనా సరే. నా ఏం చెప్తారు ఈరోజు మీ ఆధ్వర్యంలో ఇక్కడ ఐడియా బొల్లారంలో బషీర్ గారి మీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది యువకులు ఇక్కడ ఉన్నారు. ఎట్లా జరుగుతుంది అసలు ఏం చెప్పదలుచుకున్నారు రవీందర్ గారు? ఈరోజు అన్న లేనందుకు మేము ఇలా జరుపుకోవడం జరిగింది. ఈరోజు అన్న ఉంటే ఇంకా ఎక్కువ జరిగేది బొల్లారంలో. ఇంకోటి యువతకు కూడా అండగా ఉంటాడు అన్న. ఏం ఆపదైనా ఏదైనా ఏమైనా జరిగినా ఆయన ఇంట్లో ఉండి మొత్తం యువతను కూడా ఏ జరిగినా పేజ్ చేసుకొని ఆయన ముందరికి వచ్చి నిలబడడం జరుగుతుంది. ఇది కార్యకర్తలు కానివ్వండి ఆయనకు అభిమానులు కానివ్వండి ఎవరు కానివ్వండి. అందుకే అన్న నేను ఇంకా పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకేమో జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం అభిమానులు. ఇది ఓవరాల్గా ఐడియా బొల్లారంతో పాటు బొల్లారం మున్సిపాలిటీ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ కొలన్ రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తూ ఉన్నారు. మీరు నా వెనక కూడా చూడొచ్చు, స్థానికులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన యువకులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ రవీందర్ రెడ్డి అభిమానులుగా చెప్తూ ఉన్నారు. ఆయన ఏదైనా సమస్య వస్తే వెంటనే ఆయన దగ్గరికి వెళ్తే చేతులతో పంపించడు, ఖచ్చితంగా మా సమస్యకు ఒక పరిష్కారం చూపించి పంపుతాడని చెప్పి ఇతర రాష్ట్రాల్లో ఉన్న కార్మికులు కూడా చెప్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఆయన ఆదర్శాలకు అనుగుణంగా మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పి ఐడియా బొల్లారానికి సంబంధించిన యువ నాయకుడు బషీర్ చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అంజిత్ గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం, బొల్లారం మున్సిపాలిటీ నుంచి.